సంవత్సరములు సంపూర్ణము చేయబడి ఆరవ సంవత్సరం మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్య భాగంగా కీర్తనాకారుడు 21వ కీర్తన మొదటి 7 వచనాలు. అసెన్ టెక్స్ట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ సామ్ 21 బిగినింగ్ ఎట్ వర్స్ 1. కీర్తనాకారుడు 21వ కీర్తన మొదటి 7 వచనములు చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సవలపం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశ్రోదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంచి కిరీటము నీవు ఉంచున్నావు. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేయుచున్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములో నీవు అతనికి ధరింపచేయుచున్నావు. నిత్యము ఆశ్రదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను నుల్లసింపచేస్తున్నావు. ఏలయనగా రాజు యెహోయందు నమ్మకించున్నాడు, సర్వోన్నతని కృపచేత అతడు కదలకుండా నిలుచు. ఈ మట్టుకు దేవుని లేఖన పఠనము సరే. నౌ వెల్కమ్ డాన్స్ బై బిషప్ అజరాయ గర్ల్స్ హై స్కూల్. మనసులకు సంతోషము, శ్రీక్రీస్తు సందేశము మనసులకు సంతోషము, శ్రీక్రీస్తు సందేశము మనసార పాడి స్తుతించుదా, ఆ ప్రభు నామం ధ్యానించుదా మనసార పాడి
క్రీస్తు పలుకులు అతి మధురం 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 ఆ క్రీస్తు పలుకులు అతి అతి మధురం శ్రీక్రీస్తు సందేశము విశాఖ జిల్లా పాల్తేరు గ్రామంలో కడియాల యేసుదాస్ గారు పుష్పమ్మ గారు 5వ సంతానంగా జన్మించారు. దైవజనులు కడియాల యేసుదాస్ గారి దంపతులకు పుట్టిన పిల్లలు వరుసగా చనిపోతున్న కారణంతో పని సరి నీ ని 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 పగ పని స సా 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 ని పని సరి నీ ని 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 పగ పని స గరి జ ని రి జ ని ప జ ని పగ పగ రి గ సా 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 రి 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 గ గ గ గ గ గ పగ 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 గ రి 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 గ సరి 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 సా ని పని ని పగ ప పగ రి గ గ రి సా పని ని పగ ప పగ రి గ గ రి సరి
ఇంకా మనకున్నది రెండే రెండు సాంగ్స్ అండి. కాస్త నౌ డాన్స్ బై ఎల్ఎంఎం చర్చ్ మెయిన్ రోడ్ వైజాగ్ విశాఖపట్నం. గమనించాలి మరి యెహోవా నామములాలించిన ఈ పాట మరి పురుషోత్తం చౌదరి గారు రచించారండి. ఎల్ఎంఎం చర్చ్లో వారు ఎంతో సేవ చేసి ఉన్నారు. అలాగే పులిపాక జగన్నాథం గారు మరి హృదయమనేది తలుపుని వద్ద యేసు నాదుండు అనే కీర్తన కూడా రచించి ఉన్నారు. వారు 37 సంవత్సరాలు పరిచయం చేసి ఉన్నారు. ఈ యొక్క సాంగ్ మీకు ప్రజెంట్ చేస్తున్నాం. పర్ఫార్మెన్స్ రండి సార్. సావిత్రి జమున వీళ్ళందరినీ కూడా గుర్తు చేశారు మీరు. నౌ బాంగ్రా డాన్స్ బై బిషప్ అజరాయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. హలో, thank you.
ఇప్పుడు ఒక స్కిట్ వేయబడుతుందండి, ఒక 5 నిమిషాలు మాత్రమే, బై ఉమెన్ ఫ్రమ్ ఎల్ఎంఎం చర్చ్ చిన్న వాల్టేర్. Praise the Lord. Hallelujah. Thanks for giving this opportunity. Hello. We are from LMM Church, Chinwalder, Vishakhapatnam. Oka chinna skit Bible lo unna streela dwara oka chinna skit veyalani aashapadutunnamandi. Priyalara, ippudu meeru chudabochunnatuvanti ee skit yokka arthanni konni maatallo vivaristanu. బైబిల్లో కొంతమంది భక్తి గల స్త్రీలు, భక్తి లేని స్త్రీల యొక్క గుణగణాలు, వారు దేవుని వెంబడించిన విధానము,
తద్వారా వారి జీవితాల్లో కలిగిన పర్యవసానములు ఈ స్కిట్ ద్వారా మనము గమనించగలము. పోగొట్టుకున్నాను. ఏ ఎందుకు? అసలు ఎవరు నీవు? నా పేరు సపీరా. నేను అననయ భార్యను. అపోస్తుల కార్యాల్లో మా కోసం ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమ యొద్ద ఉన్న ఆస్తుల్ని అమ్మివేసి అపోస్తుల పాదాల ఎదుట పెట్టేవారు. సంఘమంతా కలిసి సమిష్టిగా ఉంచుకునేవారు. అదే సమయంలో మేము కూడా మా యొద్ద ఉన్న పొలాన్ని అమ్మివేసి దురాశతో కొంత డబ్బుని దాచుకుని కొంత అపోస్తలకి ఇచ్చి ఉన్నాము. అమ్మిన డబ్బంతా ఇదే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పి ఉన్నాము. అందువలన నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. ఓ, వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయడం, దేవునితో అబద్ధమాడటం లాంటివి దేవునికి చాలా అసహ్యమైనవి. అందుకే ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మనుషులు ఎదుట యథార్థంగా ఉండాలి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. అవును, ఇది ఎంతైనా నిజం. అవును కాని చూడటానికి నాలానే చాలా సంతోషంగా ఉన్నావు. ఎవరు నీవు? నా పేరు రూతు. నేను మోయాబిరాలను. నా అత్త అయిన నయోమి ద్వారా నేను ఇస్రాయేలు దేవుణ్ణి తెలుసుకున్నాను. ఓ, నీ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వారి కోసం మరొకసారి చెప్పగలవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయిన తర్వాత నా స్వదేశాన్ని విడిచి నా తల్లిదండ్రులను విడిచి నా అత్త దగ్గర బంధువైన బోయాజ్తో నా వివాహం జరిగింది. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ బోయాజ్ అనే వ్యక్తితో నా వివాహం జరిగిన తర్వాత
మూడుబారిన నా జీవితాన్ని మరలా శిఖరింపచేశాడు. నా ముని మనవడే దావీదు. దావీదు వంశావళి నుండే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. నిజంగా అద్భుతం. జీవితంపై ఎలాంటి ఆశ లేని వారికి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నీవు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుని రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారికి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నారు. అవును, ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు. నా పేరు మద్దలేని మరియా. ఓ, ఏసై పునరుద్ధాన అయిన తర్వాత మొదటిగా చనిపించింది నీకే కదూ, ఎంతటి ధన్యురాలివి. అవును, ఏసైని కలిగి ఉండడం ఆయన చూడడం ధన్యమే. ఏసయ్య నా జీవితంలోకి రాకముందు నేను చాలా పాపాల్లో జీవించేదాన్ని. ఆయన నాలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచారు. నన్ను ఆయన క్షమించారు. ఆయన ప్రేమను నేను మరవలేను. ఆయన లేకుండా నేను జీవించను లేను. ఇంతకీ నీ జీవితం ద్వారా ఇక్కడ ఉన్న స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? యేసయ్యను నిజంగా ప్రేమించిన వారికి ఆయన ఎంత మాత్రమును త్రోసివేయుడు. భక్తిగల స్త్రీలు, ఇక్కడ ఉన్న భక్తిగల స్త్రీలు దేవుని మాటకు విధేయత చూపించి ఎలా ఆశీర్వదింపబడ్డారో, అలానే భక్తి లేని స్త్రీలు అవిధేయత చూపించి ఎలా నష్టపోయారో మనం చూసాం కదా. కాబట్టి మన మాటలోనూ తలంపులోనూ ప్రవర్తనలోనూ అన్ని విషయాల్లోనూ యోగ్యమైన జీవితం జీవిస్తూ భక్తిగల స్త్రీలుగా ఉండే దేవుడు మనలను తగిన సమయంలో హెచ్చించి అనేక మందికి ఆశీర్వాదకరముగా మనల్ని మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లాస్ట్ అండి, దిస్ ఈజ్ లాస్ట్ డ్యాన్స్. This is last dance, please.
సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వీఆర్ షార్ట్ కట్టింగ్ ద ప్రోగ్రామ్, మనం కాస్త తగ్గించుకుంటూ ఉన్నాం, కాబట్టి అందరూ సహకరించవలసినదిగా కోరుచూ ఉన్నాం. నౌ యు మే బి ఎక్సైటింగ్ టు సీ అవర్ ఆఫీసర్స్ ఫ్రమ్ సినాడ్. నౌ ఐ ఆమ్ వెరీ మచ్ డిలైటెడ్ టు ఇన్వైట్ అవర్ మోడరేటర్ తిరుమేని ఇస్ గ్రేస్ ద మోస్ట్ రెవరెంట్ ఏ ధర్మరాజ రసాలం. అండ్ వీఆర్ ఇండీడ్ హ్యాపీ టు సీ మోడరేటర్ అమ్మ టుడే విత్ అస్. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ దెమ్ టు కైండ్లీ కమ్ ఓవర్ టు ద డయస్ అండ్ ఆక్యుపై దేర్ ఆనరబుల్ సీట్స్. దయచేసి వారి కోసం మనందరం కూడా చప్పట్లతో వారిని మనం ఆహ్వానిద్దాం. ఉన్నటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మార్క్ డెప్యూటీ మోడరేటర్ తండ్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నా. Could you please occupy the seat on dais, sir? And GS Amma also with us. We are very happy. We are inviting both of them to occupy their honorable seats. ఉన్నటువంటి మన ప్రొఫెసర్ డాక్టర్ బి విమల సుకుమార్ ఆనరీ ట్రెజరర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నాం. మధ్యకి వచ్చేసినటువంటి మన బిషప్ తండ్రి గారైనటువంటి ద రైట్ రెవరెండ్ పేయల ఐజాక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారిని కూడా ఫ్రమ్ ద రాయలసీమా డయసెస్, అదేవిధముగా తల్లిగారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నాం. ద రైట్ రెవరెండ్ పద్మారావు కోడిరెక్క బిషప్ తండ్రి గారు ఈజ్ అ బిషప్ ఇన్ డోర్నకల్ డయసెస్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నాం. మన ప్రియతమ బిషప్ తండ్రి గారిది, వారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా దేవునికి కృతజ్ఞత స్థుతులు ఏర్పాటు చేయాలనే ఆశతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనే కారణంగా మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ బిలవ్డ్ బిషప్ ద రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొనేలియస్ తండ్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. అదేవిధముగా తల్లిగారు రెవరెండ్ మిస్సెస్ డి జాషువా కుమారి తల్లిగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం.
మన అధ్యక్ష మండలం యొక్క అసోసియేట్ సెక్రటరీ డిడి సుధాకర్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నా. అదేవిధముగా రెవరెంట్ సదర్ల అలెగ్జాండర్ గారు డైజెన్ ట్రెజరర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నా. మాకు అత్యంత ఇష్టులు ముఖ్యులు వికార్ అయ్య గారు దవేరి రెవరెంట్ సిఎల్ జాస్పర్ అయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచూ ఉన్నా. ఇప్పుడు లైటనింగ్ ద ల్యాంప్ బై సినాడ్ ఆఫీసర్స్. సినాడ్ ఆఫీసర్స్తో జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుచూ ఉన్నాం. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. I am thankful to the dynamic and benevolent moderator of the Church of South India, the Most Reverend Dr. Dharmaraj Rasalam Tirumeni, for his graciously accepting the invitation to be the chief guest of today's celebration. Normally, dynamism and benevolence
do not live together in one person. But here is a person who is a blend of these two qualities, Most Reverend Dharmaraj Rasalam. We all know that the second largest church in the world, the Church of South India, has touched its highest tide under your vibrant leadership, Thirumeni. CSI has been immensely blessed in and through the person of the Most Reverend Dr. Dharmaraja Rasalam Thirumeni, Krishna Godavari Diocese in general, and my family in particular, are greatly honored by your felicitations presence. Tandri Garu, thank you very much. On behalf of Krishna Godavari Diocese, I welcome you, Tandri Garu. I have great pleasure in acknowledging the presence of our beloved Deputy Moderator, Tandri Garu, the Right Reverend K. Ruben Mark Tandri Garu. It goes without saying that prayerful, God-fearing, devout person who has always been a close friend of mine and a well-wisher of Krishna Godavari Diocese is our Deputy Moderator, the Right Reverend K. Ruben Mark Tandri Garu. Humble to access the core, accessible to everyone, offers love, affection to the rich and the poor alike, Tandri Garu. Your presence is a blessing to my family and to the Diocese of Krishna Godavari Diocese. Keep praying for this diocese. I welcome you, Tandri Garu. Thank you. We have with us a renowned, prominent advocate who is none other than Thiru Fernandez Ratnaraja, the General Secretary of the Church of South India. Advocate Ratnaraj is a Christian leader, advocates the ideology of the unity, love, mercy, and compassion, which are very valuable and priceless principles of Christianity. To have such a leader as the General Secretary of CSI is a boon to us. KG Diocese owes you a lot for being with us today. I welcome you, sir. Congrats. Thank you. The presence of Professor Dr. Vimal Sukumar, the Honorary Treasurer of Church of South India, makes me elated. An academic, being the Professor of Management, is the appropriate person to be the Treasurer of the Church of South India. He has guided 10 research scholars in Usmania University. He is the recipient of the State Best Teacher Award. He is a selection committee member of the Indian Bank. The proud son of an illustrious father, the Right Reverend Dr. Sugandhar Tandri Garu, erstwhile moderator of the Church of South India. He is nurtured to be a source of blessing to the CSI by coming to the rescue of the central administration, both in legal, financial matters. Professor Vimal Sukumar has a special concern for pastor's family. I welcome you, sir. On behalf of the clergyman, may I request the very Reverend C.L. Jasper to say some greetings. అసలు కృష్ణ గోదావరి డయాసిస్ డోర్నకల్ డయాసిస్ నుండి బైఫర్కేట్ అయ్యింది. కాబట్టి మన డోర్నకల్ అధ్యక్ష కండ బిషప్ తండ్రుల వారు రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారికి మా యొక్క నిండు ఆహ్వానాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాము. అదేవిధముగా మరి మేమిద్దరం చెప్పాలంటే క్లాస్మేట్స్ అన్నమాట. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు నేను క్లాస్మేట్స్ కాబట్టి మా అమ్ములను మా అధ్యక్ష కండ మన్నించి
మా మధ్యకు విచ్చేసినటువంటి ద రైట్ రెవరెండ్ వి ఐజక్ వరప్రసాద్ తండ్రుల వారికి, తల్లిగారికి కూడా నా యొక్క నిండి వందనాలు వారికి తెలియచేస్తూ ఉన్నాను. Thanking God for the wonderful event that God has granted to all of us to the way God involved in the life of the Krishna Godavari Diocese, and it's so far 75 years of its journey from its inception, and a new arena, a new era has become, and we are witness for that. And God has done marvelous things in the life of the diocese. Has contributed so many giants from the Krishna Godavari Diocese, very very big shots, very big personalities, and very very international flavor, those who have spread all over. But God certain times choose very 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 tiny persons and very unrecognized persons. But God called from the banks of Galilee very common people as to follow his disciples. But those disciples have become extraordinary in the vision of God, in the plan of God, in the purpose of God. My bishop is like that today. God has, it's a dream. And we read, and our respected moderator knows Telugu. He also worked in Telugu belt. Everyone knows the Telugu here, so I occasionally use the mother language. It's Kalagantina Varivale Untimi. This diocese is now experience. Are we dreaming, or is this real? With the leadership of Cornelius Tandrigaru, is it real? Mem Kalakantunama. ఇది కళ నిజమా అన్నట్లు ఈ 5 సంవత్సరాలు నడిచింది అని చెప్పటంలో సత్య దూరం కాదు, ఇది వాస్తవము. ఈయన ఏం చేస్తాడు, ఈయన ఏమి చేయగలడు? పొద్దున మా పెండ్రి డెప్యూటీ మోడరేటర్ గారు ఆ టోన్తో మొదలు పెట్టినారు. హీ హ్యాస్ బిగన్ దట్ టోన్. క్యాన్ హీ జస్టిఫై, క్యాన్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్? అండ్ ఐఎమ్ హిస్ కో servant and one of the senior most pastor. I today before moderator of the Church of South India and the deputy moderator of Church in the office bearers of the churches, he proved double in the sense, he proved double that he could do wonders in this. He wonders he has done so far, it is not extraordinary. I am not glorifying him, but I am glorifying God, the way God led this diocese to set the things right, to bring the certain things onto the track. He tried a new kind of spirituality has come to this life of this diocese. A new definition of unity has been defined so far. See, he united the other forces, and today the leadership is one, and the senior most people are one, the powerful people are one, and the leadership is one, the executive is one, and other committees are one in supporting our bishop. That is the greatness of the day. Unanimously supporting him, and you uphold him to reach out the greater heights of dreams and dreams of God towards this diocese. First of all, he
he spiritualized, he strengthened the churches from the rural level to city level. He visited all churches almost. See, many hundreds of churches have been built, during these 5 years, and also visited them, and he boosted the image of the pastor today. Boldly says he boosted the image, dignity and standard of the the farmers almost 15 years or 20 years or 19 years ruled, but within 5 years, first step he has taken, he focused the life of the pastors yokka jeevithanni chuchadu, vaari yokka struggle chusaru ma bishop garu, vaari yokka paristhithulanu chucharu, daniki spandinchi inni samacharaluga implement cheyinatuvanti synod skills ni ayana first implement chesadu. Idi ayana gopatanam. Rendavadi prati church ni kuda ayana విజిట్ చేసి స్ట్రెంగ్థెన్ చేసి ఒక న్యూ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఎవరైతే కష్టంతో ఉన్నారో, ఎవరైతే కొంచెం బాధతో ఉన్నారో వారందరినీ ఎంబ్రేసింగ్ స్పిరిట్తో ఆయన అందరినీ కలుపుకుని, ఈవెన్ దోస్ హువర్ నెగిటివ్ ఫోర్సెస్ ఆర్ కోఆపరేటింగ్ నౌ, దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్. ఆ యొక్క ఆ రిలేషనల్ ఆస్పెక్ట్లో బిషప్ గారు వాళ్ళు తిట్టినా లేకపోతే ఏమి దూరమైనా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వారిని సంతృప్తిపరుస్తూ ఈ యొక్క డయాసిస్ యొక్క భవిష్యత్తుని కాపాడుటలో ఆయన చేస్తున్నటువంటి కృషి అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది నిజమా? ఇది కళ? ఇది నిజంగా జరుగుతున్నటువంటి చరిత్ర అనిపించుకునేటటువంటి స్వరంతో ఈరోజు డయాసిస్ కదులుతుంది, కథం తొక్కుతుంది, భవిష్యత్తును చూస్తుంది, భవిష్యత్తునివ్వగలదు. ఈ దక్షిణ ఇండియా సంఘములో ఇది మరి ఒకసారి పూర్వ వైభవాన్ని సంపాదించుకునే నాయకత్వం ఈయన ఇస్తున్నాడనేటటువంటి విషయాన్ని నేను చెప్పగలను. అది దేవుని సహాయంతో, పెద్దల యొక్క దీవెనలతో ఇది జరుగుతున్నటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. రెండవది, ఎక్కడెక్కడైతే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మరి స్థలాలు, సిఎస్ఐ స్థలాలు, సైట్స్ చాలా కాలం నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల, ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్, వేస్ట్ ల్యాండ్గా ఉన్నటువంటి, అన్యూజ్డ్గా ఉన్నటువంటి, నో యూటిలిటీ ఎట్ ఆల్. ఈ హెస్ కాన్సన్ట్రేటెడ్ విత్ అలాంగ్ విత్ ది సి కన్సర్న్ పర్సన్స్ కన్సర్న్ కమిటీస్ అండ్ హీస్ ట్రయింగ్ రిట్రీవల్ ఆఫ్ సి ప్రాపర్టీస్ అండ్ see turning them into the income generating marchagaligetatuvanti stomata samajyata unnadani rujuparchukunnatuvanti vyaktiga inta mundu pogottinollu unnaru ammesinollu unnaru gaani ayana enakki teesukochi rojuna danini నిలబెట్టగలిగేటటువంటి స్తోమత ఉందని ప్రూవ్ చేసుకున్నటువంటి కొర్నేలియస్ గారిని మేమందరం అభినందిస్తున్నాం. ఒకసారి చప్పట్లు కూడా కొడదాం. అంతేకాకుండా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వము ఉన్నటువంటి మన మిషనరీ స్కూల్స్ని, తర్వాత మైనారిటీ స్కూల్స్ని, కాలేజెస్కు ఉన్నటువంటి ఎయిడ్ని తీసివేసి 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థలు మూయబడి ఈ రోజున, కానీ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ హెస్ టేకెన్ ఎ ఛాలెంజ్ దట్ ది చర్చ్ ఈజ్ నాట్ పూర్, ది చర్చ్ ఈజ్ రిచ్ అండ్ చర్చ్ ఈజ్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని వీటన్నిటినీ క్రోడీకరించి, వీటన్నిటినీ దాన్ని ఇన్కమ్ జనరేటింగ్గా తెలిసి, అంతేకాకుండా ప్రజలందరినీ జాగృతిపరచి, వారిని ఐక్యపరిచి, ప్రేరేపించి ఈ ఇండియన్ ఫాస్టర్షిప్ అనేటటువంటి కల్చర్ని తీసుకొచ్చి హ్యాపీ హోమ్స్ అనేటటువంటి న్యూ కాన్సెప్ట్ని
తీసుకొచ్చి మేము నిలబెట్టగలము, ఈ చరిత్రను కాపాడగలము అని చూపించగలిగేటటువంటి ధైర్యముతో ముందుకు సాగుతున్నందుకు మేము దేవునికి తల వంచి ఈరోజున కృతజ్ఞత చెల్లిస్తున్నాము. అంతేకాకుండా చివరిగా నేను ఎక్కువగా చెప్పను, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. వీళ్ళందరూ పెద్దలు కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు, దే ఆర్ వెరీ వెరీ ఇంటిమేట్ టు అస్. ఇప్పుడు కొంచెం డిస్టెంట్ అయ్యారేమో కానీ నాకు తెలియదు, కానీ దే ఆర్ వెరీ పవర్ఫుల్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ లీడర్షిప్. గాడ్ విల్ సర్టన్లీ డూ మెరికల్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ హీ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ వైల్స్ వీఆర్ ప్రేయింగ్. ది యొక్క ది డయాసిస్ ఈజ్ ప్రేయింగ్. ఫైనలీ ఐఎమ్ టెలింగ్ కొర్నేలియస్ తండ్రి గారు, తల్లి గారైతే నేను ఇంకో మాట చెప్తున్నాను. ఆమె తిరగని ప్రదేశం లేదు, అడుగు పెట్టని ప్రదేశం లేదు. ఆమె పల్లి నుంచి పట్టణం వరకు తిరిగి ఒక మూవ్మెంట్ లాగా స్త్రీలను ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి కథం తొక్కిచ్చి ఈ రోజున ఎలా కథం తొక్కారో మనం చూస్తున్నాం. వీళ్ళు అలా డ్యాన్సులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏంటంటే మాకు ఆకలేసిపోతుంది, వాళ్ళు డ్యాన్స్ వేశారు యెహోవా నా మొర వినమని. ఇప్పుడు మేము మొర పెడుతున్నాం, కొంచెం తలుపులు తీయండి మాకు ఆకలేస్తుందని. రెండవది ఏంటంటే తలుపు కొడుతున్నారు కానీ తలుపు తీయట్లే ఎవరు ఇప్పుడు ప్రస్తుతం అయ్యేవారు తీరనుకుంటా. కాబట్టి టేక్ ఇట్ లైటర్ సైడ్, బట్ వీ బౌ డౌన్ బిఫోర్ గాడ్ ఫర్ ది గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు సీ అవర్ డయాసిస్, ది లీడర్షిప్ ఆఫ్ అవర్ బిషప్ అండ్ బిషప్ అమ్మ. ఈ యొక్క నూతన చైతన్యాన్ని తీసుకొచ్చి ఏంటి ఆ స్త్రీల సమాజాన్ని ఒక వారికి ఉన్నటువంటి ప్రతిపత్తిని వారికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడి వారిని ఇన్వాల్వ్ చేసి ఒక ఉద్యమముగా చేసి ప్రతి ఒక్క పల్లెలో ఈ యొక్క ఉమెన్ ఫెలోషిప్ని చైతన్యం చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు నేను చూసింది ఆ ఒక్కటే చేసిందని, ఆ విధంగా చేసిందని నేను ఒప్పుకుంటూ మా సెక్రటరీ గారిని ట్రెజరర్ గారిని మా లీడర్షిప్ని ఐక్యంగా దేవుని కొరకు నిలబడతాదని మీకు ఎష్యూర్ చేస్తూ ఇది తప్పకుండా దేవుని కొరకు మహిమార్థమై ప్రవర్ధమానమై ఎప్పుడు తలదించుకునేటట్టు ఉండదని వారి యొక్క సారథ్యములో తల ఎత్తుకునేటటువంటి స్థితి దేవుడిస్తాడని చెప్తే ఎవరైతే వ్యతిరేకులకు ఉన్నారో తలదించుకునే రోజులు కూడా దగ్గర ఉన్నాయని నమ్ముతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఏమండి టైం రెండే లోపు అయింది, 2:30 మనం ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తూ ఉన్నాం. ఎవరికన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లంచ్ వెళ్ళారు. పొరపాటున ఎవరన్నా వెళితే వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకుంటారేమో, వెళ్ళకోకుండా 2:30 వరకు ఇక్కడే కూర్చొని మనం కాస్త ఉండవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. బై 2:30 వి విల్ క్లోజ్ అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అవర్ సినాడ్ ఆఫీసర్స్. Now, I am requesting our moderator Tirumeni, His Grace, the Most Reverend Dharmaraja Rasalam, moderator Thandri Garini, Kuddi Vishalu, Matladaval Sindhiga, Kurcho Onno. Of Church of South India, offices of Krishna Godavari Diocese, and today's hero and heroine, Right Reverend Dr. George Cornelius Bishop and Bishop Amma. I am so much delighted to address in this auspicious occasion of the 6th consecration day of our beloved and respected Bishop of the CSI, Krishna Godavari Diocese. The Right Reverend Dr. George Cornelius, who is completing 5 years of episcopal ministry in this diocese. The Right Reverend Dr. George Cornelius has been consecrated as the 7th Bishop of the diocese by the Most Reverend Thomas K. Woman, then moderator of Church of South India on 29th of May 2018.
at St. Andrew's Cathedral, Machilipatnam. I understand that the Right Reverend George Cornelius has been elevated to this high office after a long and effective ministry in the diocese in various capacities. He started his ministry as the bishop's secretary and served various parishes as presbyter. Moreover, he was the director of Christian education and the youth department of diocese. I also understand that this diocese has a population of 3 lakhs with a total of 150 parishes and 700 congregations, and 90% of the congregations belong to rural area. There are more than 20 villages where the entire population belongs to exclusively the Church of South India. So leading such a diocese is not very easy ministry. It must be having multifaceted challenges and issues. But God is great and mighty indeed to keep our bishop safe and strengthened to lead this episcopal ministry so far. This time I don't want to go a long greetings, but I would conclude that the bishop has been serving not only this diocese, his contribution to Church of South India is also very great. He is a loving brother for me and a loving sister, Bishop Amma. Their service to this diocese will give you more blessings to the people of God in this diocese. Yesterday and today, I experienced a lot of things from him. His capacity of administration. 2 days, many projects were started. And also, he has been a long side to the development of this diocese and also the people of God. Therefore, I praise God and I thank God for this wonderful ministry of my brother bishop in this diocese. I wish all the best wholeheartedly in the episcopal ministry of the bishop. May God use him in an amazing ways in the days to come for the glory of God. May God bless you all too. I am also very happy and sincere to God Almighty for giving me this opportunity to be here along with my offices to celebrate this consecration day with a gratitude and many thanks to God Almighty. Once again, I thank my brother Bishop and Amma. Continue to pray for the Church of South India and continue to be very active, participate in all the programs of Church of South India, and with your encouragement, we, the offices, will go forward. Thank you very much. This time I want to honor Bishop and Amma with a shawl.
this is the time for our synod officers. చప్పట్లతో తండ్రి గారు మరి ఆనర్ చేస్తూ ఉన్నారు. నౌ దిస్ ఇస్ ది టైం. మన అధ్యక్ష మండలం నుంచి మరి సెనడ్ ఆఫీసర్స్ ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. మన బిషప్ తండ్రి గారు తల్లి గారు కూడా మరి మోడరేటర్ తిరుమేనిని గార్లెండ్తో షాల్తో ఆనర్ చేయవలసిందిగా కోరుచు ఉన్నాం.
ఈ 5 ఇయర్స్ రిపోర్ట్ ఉంది మన దగ్గర సోవినర్. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ మోడరేటర్ తిరుమేని టు రిలీజ్ ది సోవినర్ 5 ఇయర్స్ రిపోర్ట్ దట్ ఈస్ విత్ అస్. ఇట్స్ ఓకే. We are acknowledging here the presence of Reverend Father Madhu Balaswamy, his advisor to the government of Andhra Pradesh. He is with us and we are very happy, sir, to see you here. And we are almost all closing the program. And we indeed thankful for all your presence. Mari mukhyanga manalanu preminchi mana madhyaku vachinatuvanti mana synod officers, mari moderator tandri garu vacharu mana daggariki talli garito, ade vidhamuga deputy moderator tandri garu vacharu mana meda mana edala premato, ade vidhamuga mana general secretary sir vacharu వారి యొక్క కుటుంబాలతో ఇక్కడికి వచ్చారు. అదేవిధముగా మన ప్రొఫెసర్ విమల్ గారు కూడా మన మధ్య ఉన్నారు, ఆనరీ ట్రెజరర్ ఫ్రమ్ సిఎస్ఐ సెనాట్. వీరందరూ కూడా మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు ఇక్కడికి. కాబట్టి వారందరికీ మనందరి తరపున చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచవలసినదిగా కోరుచూ ఉన్నాను. వి థ్యాంక్ యూ సార్ for your kind presence for this occasion. మరి మెదక్ డయసిస్ నుంచి కూడా మన మధ్యకు యు డానియల్ అయ్య గారు వచ్చారు ఇక్కడికి. అదేవిధంగా ఆఫీస్ బ్యారర్స్ వచ్చారు మెదక్ డయసిస్ నుంచి, వారికి కూడా మా యొక్క నిండు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఏమండి ఇలా ఫెలిసిటేషన్, ఇంకా కాస్త సమయం ఉంది, ఇంకా ముగింపు అవ్వలేదు. ఇది మన ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆ తర్వాత మన బిషప్ తండ్రి గారిని ఎవరైనా ఫెలిసిటేషన్ చేయాలంటే అప్పుడు దగ్గరకు రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దండి స్టేజి మీద ప్లీజ్. మరి మనకి బిషప్ క్రికెట్ కప్ కూడా టోర్నమెంట్ జరిగింది. రన్నర్స్ విన్నర్స్
మన డెప్యూటీ మోడరేటర్ తండ్రి గారితో ముగింపు ప్రార్థన జరపబడును. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ డెప్యూటీ మోడరేటర్ తండ్రి గారు. సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్ టీమ్ క్రికెట్ టీమ్ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుచు ఉన్నా. క్రికెట్ కప్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి విన్నర్స్ టీమ్. ఏమండి కాస్త క్రికెట్ టోర్నమెంట్ జరిగిందండి, విన్నర్స్ మచిలీపట్నం కేథడ్రల్ చర్చ్, దే వన్ ది కప్, బిషప్స్ కప్. రన్నర్స్ ఫ్రమ్ ఏలూరు పిల్లహౌస్పేట్ చర్చ్. రన్నర్స్ ఫ్రమ్ పిల్లహౌస్పేట్ ప్లీజ్ కమ్ త్వరగా. బెస్ట్ బ్యాట్స్మెన్ సందీప్ అండి. ఓకే ఓకే అట్లే
చేశారు. మరి క్లోజింగ్ ప్రేయర్ మనం జరుపుకుంటూ ఉన్నాం. క్లోజింగ్ ప్రేయర్కి ముందుగా మరి డైసిస్ కృష్ణా గోదావరి డైసిస్ కాస్త మన బిషప్ తండ్రి గారికి ఒక షాల్ వేసి సన్మానించి ఓకే ఆఫ్టర్ ప్రేయర్ అండ్ ఆఫ్టర్ క్లోజింగ్ ప్రేయర్ వీ కెన్ కంటిన్యూ హియర్ టు ఫెలిసిటేట్ సార్. Now I am requesting our deputy moderator Tandri Garu to close this and benediction by our moderator Tirumeni. Let's look to the Lord in prayer. Gracious God, loving Heavenly Father, we come to your throne of grace with hearts full of joy and praises for your amazing faithfulness, your wonderful love for dear child, Bishop George Cornelius Tandri Garu, whom you have held his hand and led him lovely 5 years. And Lord, especially you were with him when he was in the valleys. You took him up onto the mountains and made him see that you are the one who chose him. And you're making this diocese from heights to greater heights, from strength to wider strength for you. This is all we can see, his wonderful ministry of 5 episcopal years ministry through this lovely gathering, the way people celebrate it, the way the officers have thought over it, and the way the synod officers could join, including the bishops from the various Telugu dioceses. We give you all the glory and praises and honor. In Jesus' precious name, we pray. Amen. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the Holy Spirit be with us all, now and forever and ever. Amen. God bless you.
సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపో.
చేను